ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లా నేను నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఏమన్నాడు? నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. తర్వాత ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను. ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలెను. నేను చేయనట్లు మీరు చేయవలెను. నేనును నాతోనున్న వారందరును నేనును నాతోనున్న వారందరును బూరలను ఊదునప్పుడు బూరలను ఊదునప్పుడు మీరును దండు పాలెమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పెను. అట్లు నడిజాము మొదలు మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండు పాలెము కొట్టగొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటిలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. 21 కూడా వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచియుండగా ఆ దండు వారందరూ పరిగెత్తుకొనుచు కేకలు వేయుచు పారిపోయిరి. చాలమ్మా, ఇక్కడ వారికి ఆజ్ఞ ఇవ్వబడినది. మనము 7:17-18 మరి ఇక్కడ వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, అంటే దేవుడు వారికి ఖచ్చితమైనటువంటి ఆజ్ఞలు కొన్ని ఇచ్చాడు. ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని. అదేవిధంగా మరి నాయకుడు చెప్పినప్పుడు వారు ఆ విధంగా చేసినట్లు 21 చూస్తూ ఉన్నాం. వారు ఆజ్ఞకు విధేయులై ఉన్నారు. దాన్ని బట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, మరి వారు ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా అక్కడ ఏం జరిగిందమ్మా? ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. అంటే ఒక గొప్ప యుద్ధాన్ని చేయడానికి మరి ఈయన దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న సమూహముతో ఏ విధంగా విజయాన్ని పొందాలి అనే దానికి దేవుడు వారికి మొదట మరి పనికిరాని వారిని సపరేట్ చేయమన్నాడు. తర్వాత ఒక ఆర్గనైజేషన్ లాగా మరి వారందరూ కూడా సిద్ధపడాలి. ఆ తర్వాత కోఆపరేషన్, వీరందరూ కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి. ఆ తర్వాత మరి దేవుడు చెప్పినట్లుగా ఆ ఆజ్ఞలను వారు పాటించాలి. ఏదైతే వారు చేశారో అక్కడ ఒక గొప్ప విజయము వారికి రావడం జరిగింది. మరి ఈ విజయము రావడానికి మూల కారణం ఏంటి? ఒకటి, దేవునికి విధేయత కలిగి ఎవరికి భయపడకుండా వారు ధైర్యంగా నిలబడ్డారు, చెప్పినట్లు వారు చేశారు. అప్పుడు మిద్యానీయులు వీరు ఓడిపోయారు. వీరు ఓడిపోవడానికి కారణం ఒకటే, దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఎవరికి? ఇజ్రాయేలుకు దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టే దేవుడు చెప్పినట్లు వాళ్ళు చేశారు. ఈరోజు సంఘం కూడా, దేవుని సంఘములో కూడా మనము ఏ రీతిగా ఒకరికొకరు సహకరించుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు దేవుని కొరకు మనము ప్రకాశించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు వీరు ఆ చీకటిని పారదోలరు. ఈరోజు ఆ చీకటిలో వీరు వెలుగు, ఒక వెలుగును వీరు వెలుగుతూ ఉన్నారు. అయితే అదేవిధంగా మరి ఈరోజు నీ జీవితము కూడా వెలగాలి అంటే, ఈరోజు నీ జీవితంలో కూడా మరి గొప్ప విజయమును చూడాలంటే, మరి నీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు జరగాలంటే, మన నువ్వు ఏ రీతిగా ఉండాలి అంటే, ఈ లైట్ హౌస్ కదా ఈ సంఘము, దేవుడు నీకు లైట్ హౌస్గా పెట్టాడు. సంఘాన్ని నీకు లైట్ హౌస్గా పెట్టాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా ఈ లైట్ హౌస్ని నువ్వు వెతుక్కుంటూ రావాలా. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? ఆ లైట్ హౌస్ దగ్గరికి రావాలి. ఎప్పుడైతే నువ్వు అక్కడికి వస్తావో
అక్కడ ఉన్నటువంటి మరి ఆ వెలుగు నీకేమిస్తుందంటే ఒక గమ్యాన్ని చూపిస్తుంది కదా. ఆ వెలుగు ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే మరి ఆ రన్వే దగ్గర ఉన్నటువంటి లైట్స్ కదా, ఆ దీపాలను మరి అనుసరిస్తూ మరి అక్కడ ల్యాండ్ అవుతుంది. ఒక మార్గం, సేఫ్ ల్యాండింగ్ అక్కడ ఉండాలి, జరగాలి అంటే మరి ఆ కాంతి మరి కరెక్ట్గా వారు చూడగలగాలి, అక్కడికి వారు ల్యాండ్ అవ్వాలి. కాబట్టి ఈరోజు మనము కూడా మన జీవితంలో మరి ఒక గొప్ప వెలుగు మనం వెలగడానికి దేవుడు మనకి ఒక మంచి మరి ప్లేస్ని మనకిచ్చాడు, అదే చర్చ్, అదే మనకు దేవుని మందిరం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెలిగించబడతారు. ఏం చేయబడతారు అమ్మా? వెలుగుతో నింపబడతారు. ఈ వెలుగు ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటూ ఆ వాక్యాన్ని అనుసరిస్తారో, మరి ఇజ్రాయేలు ఎలాగైతే మిద్యానులను వెళ్ళగొట్టిందో ఆ విధంగా నీవు కూడా నీ జీవితంలోనికి వచ్చే ప్రతి చీకటిని వెళ్ళగొట్టగలుగుతావు. చూడండి, చాలామంది ఈరోజు దేవుడు వారికి అభిషేకం ఇచ్చాడు, దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు, దేవుడు వారికి అనేకమైనటువంటి వరాలు ఇచ్చాడు. మరి దీన్ని ఎంతోమంది పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్నారా? ఎలా పోగొట్టుకున్నారు? నాకు తెలిసినటువంటి ఒక అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, నేను ఆయన చాలా సార్లు నేను గమనించాను. ఎంతో గొప్ప అభిషేకం కలిగినటువంటి వ్యక్తి. కానీ కొంతకాలం తర్వాత మరి పరిచర్య ఎదిగే క్రమంలో అతడు మరి ఈ డబ్బుకు పడిపోయాడు. ఈ డబ్బు సంపాదించే దాంట్లో బిజీగా ఉండి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. చాలా డబ్బు వస్తుంది, చాలా బ్లెస్ అవుతున్నాడు, కానీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అభిషేకం వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? ఆ వెలుగు వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. చాలా బాధేసింది. ఇంకొక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాడు, ఉన్నట్టుండి శోధనలో పడిపోయాడు. ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. అభిషేకం వెళ్ళిపోయింది, దేవుని దయ వెళ్ళిపోయింది, దేవుని కృప వెళ్ళిపోయింది, ఆయన మీద నుంచి పడిపోయాడు. ఇంకా చాలామంది చాలా రకాలుగా పడిపోతూనే ఉన్నారు. ఒకరు డబ్బు కోసం పడిపోతే, ఒకరు ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు కదా, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. నీ మనస్సును నీవు అదుపు చేసుకోగలిగితే, కొంతమంది తాగుడుకు పడిపోయారు, సిగరెట్ అనాయింటింగ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎక్కువసేపు ఈ ఆలోచననే ఉంటుంది, దేవుని వాక్యం వింటూ ఉంటాడు, మనసులోకి వస్తుంది, ఒక సిగరెట్ తాగిరాపో బయటికి పోయి అట్లా వెళ్ళేసి ఒక సిగరెట్ తాగి వచ్చేస్తాడు. ప్రార్థన చేస్తూ ఉంటాడు, కొంచెం మందు తాగిరాపో, వెళ్ళిపోతాడు, మందు తాగేసి వస్తాడు. కొంతమంది ఉంటారు, ఇంకా కొంతమంది దేవుని వాక్యం వింటూ ఉంటే వాళ్ళకి శోధన, చాటింగ్ చేయాలని ఫోన్ పైన వాళ్ళ మనసు వెళ్ళిపోతుంది, అభిషేకం వెళ్ళిపోయింది, దేవుని దయ దేవుని కృప వెళ్ళిపోయింది వాళ్ళ మీద నుంచి. ఇంకా వాళ్ళు ఏం చేసినా సక్సెస్ కనబడదు, ఎంత మొర పెట్టినా విజయం రాదు. ఎందుకంటే దేవుడు వదిలిపెట్టాడు నీ చెయ్యి. దేవుడు నీకు ఇచ్చాడు అభిషేకం, వెలుగు అన్నాడు, ప్రకాశించు అన్నాడు. కానీ ఆ వెలుగు నీకు రాకుండా అడ్డుకునే అపవాది వచ్చి నిలబడ్డాడు మధ్యలో, నీ అభిషేకాన్ని దొంగిలించాలని, నీకున్నటువంటి ఆ మహిమను దొంగిలించాలని, దేవుడి నుండి నిన్ను వేరు చేయాల. దేవుడు అన్నాడు,
అలాంటి వారిని ఏం చేయాలా? సపరేట్ చేయి. ఎవరండి వాళ్ళు? పిరికి వారు, జాగ్రత్త లేని వారు, సత్యము కొరకు సిద్ధపడుతున్నప్పుడు మరి వారు వారిలో ఒకలాంటి విశ్వాసం లేకపోవడం, అంటే దేవుని పైన విశ్వాసం లేకపోవడం, ఇది జరుగుతుంది, ఇది మేము గెలుస్తామన్నటువంటి ధైర్యం లేకపోవడం, అలాంటి వారిని పక్కన పెట్టేశారు. ఈరోజు ఒకవేళ నీవు కూడా అలాంటి భయంలోనూ ఉన్నావా? దేవునికి తెలుసు నిన్ను పోషించాలని తెలుసు, నీ జీవిత కాలము నీకు ఆహారం కావాలని తెలుసు, నీకు కావాల్సిన బట్టలు, నీకు కావాల్సిన ఇల్లు, నీకు కావాల్సిన ఉద్యోగం, నీకు కావాల్సిన వ్యాపారం అన్నీ సిద్ధపరిచారు దేవుడు. నువ్వు ఏం లే ప్రార్థన చేస్తూ నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళాలంటే ఏ సమయానికి ఏది రావాలో అది వస్తుంది. కానీ నువ్వు భయపడుతూ దేవుని పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి, మందిరాన్ని పక్కన పెట్టి, నీ ఇష్టానుసారం నీ సొంత పని నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా ఆటంకాలు, ఓటమి, అపజయం, భయము, శోధన అన్నీ వస్తాయి. నీవు ఆ పవిత్రతను కోల్పోతావు, ఆ పరిశుద్ధతను కోల్పోతావు, ఆ దీవెన ఆశీర్వాదం కోల్పోతావు. అపవాది అప్పుడు సంతోషిస్తాడు. వానికి కావాల్సింది ఏంటి? నీ టైం. వానికి కావాల్సింది ఏంటి? నీలో ఉన్నటువంటి విశ్వాసం దేవుని పైన. వానికి కావాల్సింది ఏంటి? నీలో ఉన్నటువంటి ఆ వెలుగు. అది నాకు కావాలా? అది నాకు కావాలా? ఆ వెలుగు నాకు కావాలి. దేవుడు నీకు ఇచ్చిన వెలుగు ఎవరికి కావాలా? అపవాదికి కావాలా. అందుకే వాడు నిన్ను శోధిస్తాడు, నిన్ను పడేస్తాడు. అందుకే ఈరోజు దేవుని మందిరము అది ఒక గొప్ప వెలుగు కలిగినటువంటి మరి మందిరము. ఆ మందిరములో నీవు ఆ వెలుగు చేత నువ్వు బలపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.